గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారము అయిపోయిన తర్వాత ఆదివారాన్ని ఈస్టర్ అని అంటూ ఉంటారు. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన దినము. ఎస్, ప్రతి మనిషికి రెండు దినాలు ఉంటాయి సహజంగా. ఒకటి ఒకటి జన్మదినము, రెండు మరణ దినము. కానీ ఒక క్రీస్తుకు మాత్రమే మూడు దినాలు ఉన్నాయి. ఒకటి జన్మదినము, రెండు మరణించిన దినము, మూడు మరణమును గెలిచి తిరిగి లేచిన దినము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కలిగి ఉన్నాడు. ఆయన ముందుగానే సెలవిచ్చాడు మీ కొరకు క్రయధనము చెల్లించటానికి, మీ కొరకు వెల చెల్లించటానికి, మీరు చేసిన పాపములకు మూల్యము చెల్లించటానికి ఈ లోకానికి నేను వచ్చాను. ఆ క్రయధనము చెల్లించే ప్రయత్నములో ఆ ప్రాణాన్ని దారపోశాడు, మరణించాడు, మరణించే ముందు తెలియచేశాడు, మూడవ రోజున తిరిగి లేస్తాను అన్నాడు. ఆయన చెప్పినట్టుగానే మూడవ దినమును తిరిగి లేచాడు. ఈరోజు కూడా యెరూషలేములో ఆయన సమాధి ఉన్నది, ఆయన సమాధి తెరవబడి ఉన్నది. కారణము, యేసు సమాధిలో లేడు. కారణము, యేసు మరణమును గెలిచాడు. కారణము, యేసు దేవదేవుడు కనుక మరణాన్ని జయించాడు కనుక. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదర సహోదరి, నువ్వు ఎవరిని నమ్ముతున్నావో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం వాస్తవము, ఎవరినైతే మరణము జయించగలిగిందో ఆ మరణం చేతిలో ఓడిపోయిన వ్యక్తి ఎప్పటికీ కూడా దేవుడు కాలేడు. మరణాన్ని జయించిన వాడే, అనగా సజీవముగా ఉండేవాడే ఒక మనిషికి దేవుడుగా ఉండగలడు. మనిషిని తానున్న చోటకు తీసుకొని వెళ్ళగలడు. నేను ప్రకటిస్తున్న ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు ఈరోజు సజీవముగా ఉన్నాడు. ఎలా చెప్పగలను? ఆయన మరణించాడు కానీ తిరిగి లేచాడు. అడుగుతున్నాను, మీరు ఒక మార్గంలో వెళ్తున్నారు, వెళ్తున్న సమయంలో ఆ మార్గం రెండుగా చీలిపోతూ ఉంది. అలా రెండుగా చీలిపోతున్న సమయంలో మీరు కుడివైపుకు వెళ్ళాలో ఎడం వైపుకు వెళ్ళాలో తెలుసుకోవాలి. మీరు మీ గమ్యానికి చేరాలంటే కుడివైపుకో ఎడం వైపుకో ఆ గమ్యానికి చేరడానికి అక్కడ మీకు డైరెక్షన్ కావాలి. మీరు వెళ్తున్న సమయంలో ఆ చీలిక వచ్చిన రెండు దారిలో వచ్చినటువంటి స్థలములో ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడు, మరొక వ్యక్తి ఏమో ఎదురుగా వస్తూ ఉన్నాడు. అడుగుతున్నాను, ఇప్పుడు నువ్వు నీ అనుకున్నటువంటి క్షేమకరమైన గమ్యానికి వెళ్ళాలి అంటే పడిపోయి లేక చనిపోయి ఉన్నటువంటి రోడ్డు మీద రోడ్డు పక్కన చనిపోయి ఉన్నటువంటి ఆ వ్యక్తిని అడుగుతావా? నేను పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నా, నాకు మార్గము తెలియచేస్తావా అని చనిపోయిన వాడిని అడుగుతావా? లేకపోతే ఎదురుగుండా వస్తున్న వాడిని, అయ్యా నేను ఫలానా చోటికి వెళ్ళాలనుకుంటున్నా, నేను వెళ్ళాల్సినటువంటి చోటు ఎక్కడ అని బ్రతికున్న వాడిని అడుగుతారా? మీరు చెప్పండి. మీకు డైరెక్షన్ కావాలంటే, మార్గం తెలియాలంటే చనిపోయిన వాడిని అడుగుతారా, బ్రతికున్న వాడిని అడుగుతారా? చెప్పాలి. మీకు మార్గము తెలియచేయగలిగింది చనిపోయినవాడా లేక బ్రతుకున్నవాడా? చెప్పాలి. బ్రతుకున్నవాడే నీకు మార్గాన్ని తెలియచేయగలడు. జ్ఞానము కలవాడు ఎవరిని అడుగుతాడు మార్గము గురించి? బ్రతుకున్నవాడిని అడుగుతాడు. నా ప్రియ సహోదరి సహోదరా, ఈ లోకంలో చాలామంది దేవుళ్ళుగా చెప్పుకున్నారు కానీ చనిపోయారు. నా ప్రభు అయిన యేసుక్రీస్తు పాపిష్టి మనిషి కోసం చనిపోయి తిరిగి లేచి ఈనాడు సజీవంగా ఉన్నాడు. నీకు మార్గం కావాలి అంటే, పరలోకానికి దారి కావాలంటే సజీవముగా ఉన్నటువంటి దేవుణ్ణి ఆశ్రయిస్తేనే ఆయన నీకు మార్గాన్ని చూపిస్తాడు, నిన్ను నడిపిస్తాడు. క్రీస్తు మరణించి తిరిగి లేచుట అవశ్యము, తప్పనిసరి. ఎందుకని? బైబుల్ సెలవిస్తుంది, యేసుక్రీస్తు మృతులలో నుండి తిరిగి లేచి ఉండకపోతే మన విశ్వాసము వ్యర్థము, మృతము. యేసే మరణించి తిరిగి లేచి ఉండకపోతే నేను ఇక్కడ నిలబడడం వేస్ట్, ఈ బోధ చేయడం వేస్ట్. ఎందుకని? నేను నమ్ముతున్న దేవుడు చనిపోయినవాడు. చనిపోయిన దేవుడి గురించి నేను మాట్లాడడం వల్ల ఏమిటి ప్రయోజనం? మరణం ఎదుట లొంగిపోయిన, మరణానికి వంగిపోయిన వ్యక్తి గురించి నేను మాట్లాడడం వల్ల ఏమిటి ప్రయోజనం? కానీ యేసుక్రీస్తు గురించి ఈరోజు నేను ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను. కారణం తెలుసా? నేను సేవిస్తున్న దేవుడు మరణాన్ని జయించాడు, పరలోకానికి వెళ్ళాడు. ఆయన ప్రతి క్రైస్తవునికి, ప్రతి విశ్వాసికి ఒక మాట ఇచ్చాడు. ఏమని? నేను మరణించి తిరిగి లేచిన ప్రకారము మిమ్మల్ని కూడా నేను తిరిగి లేపుతాను, పరలోకానికి చేరుస్తాను. నా యందు విశ్వాసముంచువాడు మరణించినను
తిరిగి లేస్తాడు.